వైసీపీలో పెనమలూరు సీటు ప్రకంపనలు రేపుతోంది. జోగి రమేష్ కు సీటు కేటాయించడంతో అసమ్మతి రాజుకోంది. టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. జోగికి సహకరించరాదని పడమట వర్గం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో డీసీఎంఎస్ పదవికి పడమట స్నిగ్ధ రాజీనామా చేశారు. పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పడమట సురేష్ బాబు పేర్కొన్నారు. వైసీపీలో పెనమలూరు సీటు ప్రకంపనలు రేపుతోంది. జోగి రమేష్ కు సీటు కేటాయించడంతో అసమ్మతి రాజుకుంది. టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. జోగికి సహకరించరాదని పడమట వర్గం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో డీసీఎంఎస్ పదవికి పడమట స్నిగ్ధ రాజీనామా చేశారు. పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పడమట సురేష్ బాబు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. ఎస్, కృష్ణా జిల్లాలోని పనమట అదే పెనమలూరు సీటు వైసీపీకి తీవ్ర తలనొప్పులు తీసుకొస్తుంది. ఎందుకంటే తొలుతుగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పార్థసారథిని పక్కన పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం, తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకు చర్చలోకి వెళ్తున్న సమాచారం వచ్చిన వెంటనే వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. సీఎంఓ పిలిపించి మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఇటీవల జరిగిన సామాజిక బస్సు యాత్రలో కూడా వైసీపీ అధిష్టానంపై హాట్ కామెంట్స్ ను ఈయన చేయడం జరిగింది. టీడీ అంటే పెనమలూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు చెప్తే జగన్మోహన్ రెడ్డి తను గుర్తించలేదు అనేది కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు పర్యాయాల్లో కూడా మంత్రి పదవి ఆశించినా సరే మంత్రి పదవి దక్కపోవడంతో, దాంతోపాటు సీటు ఇచ్చేందుకు కూడా వైసీపీ అధిష్టానం నిరాకరించడం, గన్నవరంకు వెళ్లాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఈ నెల 21వ తారీఖున పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో పెనమలూరులో ఉన్న రెండో కేడర్ పూర్తి స్థాయిలోని అసంతృప్తి జ్వాలలు కనబడుతున్నాయి. జోగి రమేష్ కు పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీటు కేటాయించడంతో జోగి రమేష్ కు సహకరించబోమో అనేది మాత్రం స్థానిక నేతలు చెప్తున్నారు. డీసీఎంఎస్ పదవికి పడమట రాజీనామా చేశారు. దాంతోపాటు పెనమలూరులోనే ముందు నుంచి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందిస్తున్న పడమట సురేష్ బాబు కూడా కొద్దిసేపటి క్రితం జోగికి సపోర్ట్ కు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే జోగి తను ఇద్దరిలో ఎవరికైనా సరే ఇందుకు సంబంధించిన సర్వే నిర్వహించాలి, ఖచ్చితంగా జోగికి పూర్తి స్థాయిలోని పెనమలూరులోని అనుకూలంగా సర్వే రిపోర్ట్లు వస్తే తను సహకరిస్తాము, నాకు వస్తే నాకు కానీ తన కుమార్తె కానీ ఇవ్వాలి అనేది మాత్రం సురేష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా పెనమలూరు సీటు మాత్రం తీవ్ర స్థాయిలోని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తుంది. ఈ పెనమలూరు నియోజకవర్గంలోని కొంత భాగం కూడా విజయవాడ అర్బన్ ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రభావం విజయవాడ మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంటని, ఓవరాల్ గా నిన్న చూసామో మూడో జాబితాలో జోగి రమేష్ పేరును ప్రకటించిన వెంటనే మరోపక్క పార్థసారథి కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలోని ఒక్కసారిగా పెనమలూరు నియోజకవర్గంలోని వైసీపీలోని వర్గ విభేదాలు తారాస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలోని ఇది రాబోయే రోజుల్లో మరింతగా సార్వత్రిక ఎన్నికల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా పెడుతున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాజ్.